పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి వర్తమానము 6:33 కాబట్టి మీరు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమై ఉన్న ప్రభువా, ఈ వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమే ఆమే. ప్రిలరా, నా వైపు చూస్తూ దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా 50 మందికి మనవి చేస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా యేసుక్రీస్తు వారు ఆయా సందర్భములలో ప్రత్యక్షపరచబడుచునే ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఈ భూలోకములోనికి స్వయాన దిగివచ్చి 33.5 సంవత్సరములు భూమి మీద జీవించారు. 30 సంవత్సరములు తల్లిదండ్రులకి కుమారుడుగా తమ ఇంటిలో జీవించారు. 3.5 సంవత్సరము దేవుని పని చేసిన, నా ప్రియులారా మీరు గుర్తుంచుకోండి, 3.5 సంవత్సరము యేసు ప్రభు వారు దేవుని పరిచర్య చేశారు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరము చేసిన ఆయన ఉపదేశము కానివ్వండి, ఆయన సువార్త కానివ్వండి, ఆయన చేసిన అద్భుతాలు కానివ్వండి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు కానివ్వండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 5:6-7 ఈ 3 అధ్యాయములతోనే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త కానీ ఉపదేశము కానీ ముడివేయబడి ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆది అపోస్తలులు కూడా ఈ మత్తయి సువార్తలో ఉన్న 5, 6, 7 అధ్యాయముల ద్వారానే సంఘము స్థాపించారు, ఉపదేశములను చేశారు, పరిచర్య క్రమాన్ని నిర్వర్తించినారు. 5 అధ్యాయములో యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రారంభించబడి 7 అధ్యాయం వరకు కూడా బలమైన ఉపదేశములు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యముల గురించి యేసుక్రీస్తు వారు సవిస్తారంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. నా ప్రియులరా, మనం ఎంతగా ఆత్మీయులము, ఆత్మానుసారులము అయినప్పటికీ భూమి మీద మనం జీవించుచున్నాము కనుక ఖచ్చితముగా బాహ్యపరమైన కొన్ని విషయాలు కూడా మన జీవితములలో ఉండాలి, కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమైందని చెప్తాను, నరుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన వాడు జీవిస్తాడని దేవుని వాక్యం ఉంది. అందుకని రాత్రి 10 గంటలకు నేను వాక్యం చెప్తాను, మీరు అన్నం తినకుండా ఏమైనా కూర్చోండి అంటే కూర్చుంటారా? ఏమండి, మళ్ళీ పనిమల హాస్పిటల్ ఫుల్ అయిపోద్ది. కాబట్టి అట్లా ఎంత దేవుని వాక్యమైనా ఖచ్చితంగా బాహ్య సంబంధమైన ఆహారము మనకు కావాలి. ఎంత దేవుని వాక్యం మనల్ని బలపరుస్తున్నా, లేకపోతే ఎంతగా దేవుని యొక్క ఉపదేశము మనములను ఆయన రాకడకు సిద్ధపరుస్తున్నా, ఎంత బలమైన మాటల చేత దేవుని వాక్యము మనల్ని ఉద్ధరిస్తూ ఉన్నా, మరి ఎందుకో విచారణ, ఎందుకో ఏదో ఒక బాధ, ఎందుకో ఏదో ఒక ఇబ్బంది. ఈ బాధలు, ఇబ్బందులు ఇవన్నీ మనం గమనిస్తే బాహ్య సంబంధమైనవిగానే ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైనవిగా పొరపాటులో ఉండదు. యేసుక్రీస్తు వారు బలమైన మాటలు చెప్తూ ఉన్నాడు. నాకు దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని జ్ఞానాలు ఉన్నాయి లేండి, వివేచన జ్ఞానము, పరిశీలన జ్ఞానము,
ఇంకా పలు రకాలైన ఆత్మజ్ఞానము, పలు రకాల జ్ఞానాలు ఉన్నాయి. దాంట్లో నాకు కూడా ఒక జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఏ జ్ఞానం అంటే పరిశీలన జ్ఞానం. పరిశీలన జ్ఞానం అంటే నేను చెప్తున్నట్టే చెప్తుంటాను, మీరు వింటున్నట్టే వింటారు, కానీ మీ మైండ్ ఎవడ ఉండదు. కొంతవరకు క్యాచ్ చేస్తాను ఆ మైండు, ఇప్పుడు మాధవరంలో ఉందా కనిగిరిలో దిగిందా అని. కొన్ని ఇట్లాంటి ఆలోచించగలుగుతాను. ఏమండి, ఇక్కడే ఉంటారు కానీ మీ మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. కొంతవరకు పట్టుకుంటాను వాళ్ళ మైండ్ నేను ఏడదాకా పోయిందని. నాకే దేవుని యొక్క పని చేస్తున్న నాకే ఇంత పరిశీలన జ్ఞానం ఉంటే మరి దేవునికి ఎంత జ్ఞానం ఉండాలి. ఏంటంటే కొన్ని వేల మంది దేవుని మాటలు వినేదానికి వచ్చారు, కానీ యేసుప్రభు వారు మంచి మాటలు, బలమైన వాక్కులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యం గురించి చెప్తున్నాడు, కానీ వీళ్ళందరూ వింటున్నట్టే ఉన్నారు, కానీ అయితే వీళ్ళు మైండ్ మాత్రం ఇక్కడ లేదు, తిరుగుతుంది ఎక్కడో, ఎక్కడికో వెళ్ళిపోతుంది వీళ్ళు మైండ్. వీళ్ళు మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దేవుడు ఎంత ఉపదేశం చేసినా వీళ్ళ యొక్క ఐకిక విచారం, లేకపోతే వీళ్ళు ఆర్థిక సమస్యలు, లేకపోతే అనారోగ్య సమస్యల మీదనే వీళ్ళు మనసు విచారణ పడుతూ ఉన్నది గమనించాడు యేసుక్రీస్తు వారు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవ్వాలంటే పై వాక్యం 26వ వాక్యం నుండి చదవండి, మీకు అర్థమవుతాయి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీలో నెవడునో చింతించుట వలన తన ఎత్తు మురుడు ఎక్కువ చేసుకోగలడు? వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో అలా ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త విధములతో ఎందుకు ఆలోచన లేకుండా పోతుంది మీకు? ఇక చిన్న కింద వాక్యం 34వ వాక్యం చూస్తే, రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి అవి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి సరిపోతుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు యేసుప్రభు వారు చెప్పారు? మీరు 5వ అధ్యాయం నుండి మీరు చదువుకుంటే మంచి ఉపదేశము, మంచి బలమైన మాటలు. ఎవరు ధన్యులు, ఎవరు దేవుని రాజ్యంలో చేరేవాళ్ళు, క్రైస్తవుడు ఎట్లా ఉండాలి, ఎలా తగ్గించుకోవాలి, ఇతను ఎలా ప్రేమించాలి, ఎలా సహాయం చేయాలి, ఎలా మేలు చేయాలి, దేవుడు ఎదుటవాడు ఎలా ఉపదేశం వినాలనబడిన మాటలన్నీ బోధించి 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 ఈ 6వ అధ్యాయంలోనికి వచ్చే సమయంలోనికి ఈ మాటలు ఎందుకు చెప్పాడు అని అంటే, యేసుక్రీస్తు వారు ఎంత బలమైన గూఢమైన మర్మములు చెబుతున్నప్పటికీ, ఎంత బలమైన వాక్కులు వారికి దేవుడు బోధిస్తున్నప్పటికీ, వీరి ఆలోచన, వీరి చింత, వీళ్ళు బాధ అంతా కూడా ఒకటే, ఏంటి, రేపు పరిస్థితి అంది. అది ఇశ్రాయేలీలు కూడా, రే పరమ కణాలు మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను అని అంటే ఆమేన్, హల్లెలూయా అంటారు. కానీ ఈరోజు కూడెట్ట, మరి పరమకాలాన్ని నడిపిస్తున్నాడా, పాలు తేనెలు ప్రవహించే దేశము, మంచి దేశము, ఆ దేశాన్ని నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తున్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడే, వీళ్ళకి అప్పటికప్పుడు ఆవేశం వస్తుంది, ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభుని మయపరుస్తున్నారు, కానీ అయితే ఇప్పుడు ఆకలి అవుతుంది అట్ట. మనం దేవుని బిడ్డలమై ఉన్నప్పటికీ, దేవుని ఆరాధించుచున్న వారమైనప్పటికీ, దేవుని మీద ఆధారపడి ఉన్నవారమైనప్పటికీ, ప్రియులారా, మనకు మాత్రము ఈ ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య బలహీనతలు కానీ, లేకపోతే మన పిల్లలను గురించిన, భవిష్యత్తును గురించిన చింత కానీ మన హృదయములలో నుండి బయటికి వెళ్ళటలేదు. ఏమని నేను చెప్పి నిజమంటారా అబద్ధమంటారా? ఏమండి,
ఆ మధ్య ఒక సిస్టర్ చెప్పింది, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు బాగా ధైర్యం ఉంటుందన్న, మళ్ళీ ఇంటికి పోయినాక ఎందుకు భయం వచ్చేస్తుందన్న అని అర్థం. అందుకని నేను చెబుతా ఉన్నాను మాలతో కూర్చొని మీకు. అంటే అర్థమేంటి, ఎంతగా నీవు ఆత్మీయంగా బలపరిచినా మా భయాలు మా బాధలేమో మమ్మల్ని వదిలిపెట్టి పోవట్లేదు, మా దుఃఖం మమ్మల్ని విడిచి పోవట్లేదు. బాగానే ఉంది ఉపదేశం, బాగానే ఉన్నాయి ఆ వాక్యాలు, మమ్మల్ని బలపరిచినట్టే ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ మా ఆర్థిక సమస్యలు, మా అప్పుల సమస్యలు, మా బాధలు, మా దుఃఖములు మమ్మల్ని విడిచిపోవటం లేదయ్యా. దేవునికి కూడా తెలిసి విషయం ఏమని, ఇవన్నీ ఖచ్చితంగా ఒక మానవుడికి అవసరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇవన్నీ మానవుడికి అవసరమని దేవునికి తెలుసు. అయితే ప్రభు ఏమన్నాడంటే, మనము ముందుగా చదువుకున్న మాట 33వ వాక్యము, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు 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 ఎప్పుడు ఎప్పుడండి? అప్పుడు. టుడే మెసేజ్ టైటిల్ ఏంటంటే అప్పుడు. అందరు చెప్పండి, ఎప్పుడు చెప్తారు గట్టిగా మీరు? అప్పుడు చెప్తారా? గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే అప్పుడు. మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాం ఏంటంటే, ఎప్పుడు ప్రభువా మా జీవితంలో మేలు చేసేది? ప్రభు అంటాడు అప్పుడు. మనమే కొన్నిసార్లు మనం చెప్తాం దేవునికి, దేవుడు నాకు ఇది చేస్తే అప్పుడు నేను దేవునికి అది చేస్తా, దేవుడు నాకు ఇప్పుడు ఇది ఇస్తే అప్పుడు నేను దేవునికి ఇస్తా, ఇప్పుడు దేవుడు నాకు ఇది చేసి పెడితే అప్పుడు, ప్రభు నన్ను స్వస్థపరిస్తే అప్పుడు. కొంతమంది గివెంటిక్ పాలసీ, దేవుని దగ్గర ఒక బిజినెస్ చేస్తారు. ఏందని, దేవుడు నాకు ఇస్తే నేను మళ్ళీ దేవునికి ఇస్తా, దేవుడు నాకు ఇది చేసి పెడితే నేను మళ్ళీ దేవుడికి చేస్తా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను మళ్ళీ ఆశీర్వదిస్తా. అంటే దేవుడు మొదట నాకు చేయాలి, అప్పుడు నేను చేస్తాను. దేవుని వాక్యం ఏమంటుందంటే, మొదట నువ్వు ఇది చేస్తే అప్పుడు నేను అది చేస్తా. మీరు ఒక ఆమెన్ లేదు, హల్లెలూయా లేదు. మొదట మీరు నాకు ఇది చేయండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు, వాడు అసలు ప్రార్థనకే రాడు. వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, అయ్యా ఈడు బతుకు ధన్యకరం అవ్వాలంటే ఈడు మొహానికి ఈడు ప్రార్థనకు వచ్చేటట్లేడు, బాగా ప్రార్థనకి వెళ్ళే ప్రార్థన చేసుకునే పిల్లని చూడు, వీడికి చేసి అర్థం ఆ పిల్ల చేసుకొస్తుందిలే అని. అంటే మేము కూడా చూసి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసాం. మొత్తం మీద వాడు బుర్ర ఈ పిల్ల తిన్నదో ఈ పిల్ల బుర్ర వాడు తినడో తెలియదు, కానీ ఇద్దరు మానిండ్రు ప్రార్థనకి, ఇద్దరు వచ్చేది ఆగిపోయారు. సరేలే అని చెప్పి వాడు మామూలుగానే ఏది మాట్లాడాలన్నా వాదం వాదించినట్టే మాట్లాడుతున్నాడు. వాడు అంతే వాడి క్యారెక్టర్ అయితే, వాడి దగ్గర ఏది మాట్లాడాలన్నా వాది. ఇప్పుడు మీరు నన్ను ఇంటికి పిలిచారండి అన్న, రండి ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోదని మీరు పిలిచారు అని నేను వస్తున్నాను లేని అంట, మీరేమంటారు దానికి? సరే అని చెప్పి వెళ్ళిపోతారు. వాడు ఏం చేద్దాం, ఏ ఇప్పుడే రావో అని అంటున్నాడు. అంటే ఏది మాట్లాడినా వాదంతో మాట్లాడుతాడు. ఇప్పుడు ఇంటికి పిలిచి అన్నం పెట్టారండి, అంతా తిన్న కుదురుద్దా? మీరు పెట్టిందంతా తిన్న మాలద్ద, నా వల్ల నేను చూసేదానికే బాడీ ఎట్టుంటుంది కానీ పెద్దగా తినలేను. ఈ లేదు వీళ్ళు సిగ్గుపడిన అవుతుంటే ఏ నేను అబద్ధం చెప్తున్నానే అంది. కాకపోతే అనూష చేసి ఆ లివర్లు రెండు తింట, పెద్దగా తిన్నావు. దేవుడి స్తోత్రం కలుగును కాక. కిరణ్ ఏదో ఎట్టకారుగా చెప్పినట్టు తినవలేయాలి అంటుండవు, ఏ నిజరే తినరా. హల్లెలూయా. రామన్న కూడా ఫోన్ చేసేసి మధ్యాహ్నం భోజనం ప్రార్థన అయినా భోజనం ఏర్పాటు చేస్తాను, నాకు ఏమవుతున్నా వదిలిపెట్టను, ప్రార్థన అయిపోతే నేను వెళ్ళిపోతానన్న. అన్న లేదా, మరి నేను భోజనం ప్రియుడినా? ఏదో పెడితే కొంత తినాలా. ఏ సారన్నా, పేరు పిలిచారు కాబట్టి కొంచెం తినాలా. వాడేం చేస్తాడు, చికెన్ చేపిస్తాడు,
ఫిష్ ఫ్రై చేపిస్తాడు, మళ్ళీ ఇంక అన్నీ చేసి పెట్టి తిను అని అంటాడు. సరే మనము తింటాం కదా, రెండు ముక్కలు వేసుకుని తింటాం. అద్దెనో అంటాడు. అరే అయితే అన్నీ ఒకటే తినకూడదురా, మళ్ళీ వెనకాల దెబ్బతింటాము అని వాడికి అర్థం కాదు. ఏమి తినవది, అరే తినకూడదురా, వద్దులేరా, ఏం తినొద్దు అన్నారు ఎవరన్నా మా ఇంట్లో. వాడు మాట్లాడేదంతా వాదంగానే మాట్లాడతాడు. వాడు ఏది మాట్లాడినా ఏం మా ఇంట్లో తినకూడదా, తింటే ఏమవుతుంది, వాడు ఇక్కడ ఏది మాట్లాడిన వాదమే. సరే వీళ్ళు మొత్తం మీద పెళ్ళి అయ్యి ఒక 4 నెలలు అయిపోయింది. 4 నెలలు అయిపోయిన తర్వాత ఏది వీళ్ళు ప్రార్థనకు వచ్చేలేదని చెప్పి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఆ రండి అన్న వచ్చి కూర్చోండి అన్న అని అన్నాడు. సరే వీడు కూడా వాదం ఎందుకు లేని నిదానంగా, ఏంది ప్రార్థనకు వచ్చేది లేదని అడిగితే, ఎందుకు రావాలి ప్రార్థనకి అని అన్నాడు. ప్రార్థనకి ఎందుకు రావాలంటే ఏందిరా అని అంటే, అదే ఎందుకు ఎందుకు ప్రార్థనకి ఎందుకు సార్, నువ్వు పోతే పోయినరా ఆ అమ్మ ఎందుకు ఆ అమ్మ ఎందుకు ఎందుకు రా అంత ఆవేశం. ఏం చేసింది దేవుడు, ఏం చేసిండు నాకు దేవుడు, ఏం చేసిండు, ఏం చే ఇంకొక పెళ్ళి ఏమైనా చేయాలరా, వద్దో ఒక దాంతోనే అసలు కుదరల మరి ఏందిరా మరి ఇక అని అంటే, లే ఏం చేసే దేవుడు ఏం చేయాలరా ఏం చేయాలరా అంటే, కడుపులో కాయ గచ్చి కదూ అని అన్నారు. ఎన్ని నెలలకి, ఎన్ని నెలలకి, 4 నెలలకే. ఒరేరే వాళ్ళు 4 సంవత్సరాలు అయినా కూడా విశ్వాసంతో మా దేవుడు కార్యం చేస్తాను, విశ్వాసంతో ప్రభు బాధలు పట్టుకున్నా ఆ కుదరదు. దేవుడు ఫస్ట్ ఈని నేను చెప్పాను రే, దేవుడు ఆలస్యం చేసేవాడే కానీ అలక్ష్యపరిచే దేవుడు కాదు. ఆమె నేను చెప్పట్ల గట్టికి మీరు ఆలస్యం చేయొచ్చు, ఆ ఆలస్యము కూడా ఒక ఆశీర్వాదము కొరకే. హల్లెలూయా. అంతా ఇబ్బంది అయిపోతుంది పెళ్ళిలో. ఏ పెళ్ళి, కానావూరు పెళ్ళి. పట్టుకోవాలి దేవరాజు ఆయన టక్కును పట్టుకోవాలా, ఏం పెళ్ళి అది, కానావూరు పెళ్ళి. అంత గలబైపోతూ ఉంటే తల్లి అయిన మరియ వచ్చి ఏమన్నా యేసుప్రభు దగ్గర, అంత అడవిడి అయిపోతుంది, ఏమన్నా చేయకపోయావా అని అన్నది. యేసుప్రభు ఏమండు, నాతో నీకేం పని, నా టైం ఇంకా రాలేదు. ఒరే ఆడ తన్నుకున్న తర్వాత టైం వచ్చి ఏం ప్రయోజనరా, వాళ్ళు తన్నుకునే తట్టు రో, నా టైం ఒకటి ఉంది. ఆ టైం దేవుని టైం వచ్చే టైంలో కానీ ఆయన కార్యం చేయగలిగితే రుచికరమైన జీవితము దేవునికి ఇస్తాడు. హల్లెలూయా, అద్భుతం. యోహాను సువార్త 2వ అధ్యాయం తర్వాత చదువుకోండి అమ్మా. హలో నా వైపు చూడండి, నేను చెప్తే చదవండి, తర్వాత చదువుకో. 2వ అధ్యాయం ఉంటుంది. ఆ పెళ్ళికి వచ్చిన పెళ్ళి పెద్దలు అంటారంట, అందరూ మొదట మంచి ద్రాక్షరసము పోసి తర్వాత జబ్బు ద్రాక్షరసం పోస్తారు. అయితే నువ్వు డిఫరెంట్. ఏంటంటే ఇప్పటి వరకు నువ్వు పోసిన ద్రాక్షరసం ముందు ద్రాక్షరసం కంటే ఇది రుచిగా మార్చబడ్డది. కారణం ఏంటంటే దేవుడు ఆలస్యం చేసేవాడే కానీ అలక్ష్యపరిచేవాడు కాదు. ఆయన కార్యము చేస్తే నీ జీవితం రుచికరంగా మారుతుంది. హల్లెలూయా. నేను అంటాను నా ప్రియమైన దేవుని భర్త చెప్తున్నాను, దేవుడు ఆలస్యం చేస్తారా కానీ అలక్ష్యం చేయడు. అంటే మేము కూడా ఆలస్యం వస్తాంలే అంటున్నాడు. వాడు వాదం అంతే, దేవుడు మాకు ఇస్తే తర్వాత మేము వస్తాం. దేవుడు మాకు మొదటిని, అప్పుడు మేము దేవునికి. మీకు చిన్న మాట చెప్తాను. మనకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఒక బిజినెస్ చేస్తా, క్రైస్తవుడు, ఒక బిజినెస్ చేస్తున్నాడు అతను. ఆ బిజినెస్లో నష్టం వస్తూ ఉంది, నెల నెలకు నష్టమే, ఎట్ట తిరిగి ఒక 10,000 రూపాయలు నష్టం వస్తుంది. నేను ఏమన్నానంటే, వాడు అన్న నష్టమే వస్తుంది అన్న, బిజినెస్ స్టార్ట్ చేసిన కానీ నష్టమే వస్తుంది, లాభం రావట్లేదన్న, నష్టమే వస్తుంది, వచ్చిన నేను పెట్టుబడి ఎక్కువ పెడుతున్నా నష్టమే వస్తుందంటే, నేను ఆలోచి అంటే మన సంఘానికి వచ్చాక వేరే సంఘానికి వెళ్ళేవాడు. నేను చెప్పాను, నువ్వు దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం ఇస్తున్నావు అని అడిగా. అడిగితే ఆ ఇస్తున్నానన్నా అన్నాడు. ఎంత నీకు నెలకు ఎంత వస్తుంది అని అడిగినాను. ఎంత నాకు 40,000 వస్తుంది అన్నా అన్నాడు. దశమ భాగం ఎంత, 500 రూపాయలు ఇచ్చేస్తాను కవర్లో పెట్టి అని అంటున్నాడు. ఇది దశమ భాగం ఎవరు నీకు చెప్పిందన్న, అదేగా దశమ భాగం అంటే అన్నాడు. దశమ భాగం అంటే అసలు నీకు ఏంటో తెలుసా అని అడిగి యెహెజ్కేల్ గ్రంథాన్ని చదివించాను. అక్కడ ఉంటాయి, 10లో 1 భాగము దేవుందని అక్కడ ఉంటాయి, చదివించాను.
దశంభాగం అంటే 500 రూపాయలు 1000 రూపాయలు అనుకున్న అమౌంట్ పెట్టి ఇవ్వటం కదా, అది కదరా దశంభాగం. నీ మనసులో నిర్చయించుకున్నది తీసుకొని ఇచ్చేది కాదు దశంభాగం. నీకు వచ్చిన రాబడి 40,000 రూపాయలు అంటే దశంభాగం ఎంత? 4,000. అది ఇచ్చేసి నీ సేవకుడు కనన్న. ఈడేమంటాడంటే, ముందు ఆయన నాకు ఈని అప్పుడు నేను ఇస్తాను అంటున్నాడు. నీకు అర్థం కాలేదు అంటే ఇడేమంటాడంటే, నేను పెట్టిన పెట్టుబడే రావట్లేదు, నాకు నష్టమే కలుగుతుంది, ముందు నాకు దీంట్లో లాభం వస్తే తర్వాత నేను ఇస్తానంటాడు. అంటే ముందు నాకు లాభం వచ్చింది అంటే, దేవుడు లాభం ఇస్తే అప్పుడు నేను ఇస్తానంటున్నాడు. వాడంటాడు, నాకు ముందు దేవుడు గర్భఫలం ఇస్తే అప్పుడు నేను వస్తానంటున్నాడు. నాకు దేవుడు ముందు ఇది చేస్తే అప్పుడు నేను దేవుడు కొరకు అది చేస్తానంటున్నాడు. ఇప్పుడు మిక్సర్ బోర్డు లేదు, మిక్సర్ బోర్డు ఎవరో తీసిస్తాను కదా, జూలి కదా, డబ్బులు ఇచ్చే రేపు పోతాను మార్కెట్కి. నిజం, నాకు డౌట్, ఎవరో చెప్పారని గుర్తుంది కానీ ఎవరని గుర్తులే. రాధన అయినాక అడుగుదాం అనుకున్నా, నిజం రేపు వెళ్తున్నాను మార్కెట్కి. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టి, మిక్సర్ బోర్డు కావాలి, ఒక 15,000-20,000 రూపాయలు ఖర్చు అవుతుంది, మరి ప్రేరేపించబడిన మీరు ఎవరైనా తీసేయండి, ఎప్పుడు కొరకు తీసేయండి నేను చెప్పినాను అనుకో, పాస్టర్ గారు మాకు ఒక అమౌంట్ రావాలి లేకపోతే లోన్ రావాలి, ఇవన్నీ వచ్చిందంటే అప్పుడు మేము తీసేస్తాము అని అంటారు మీరు. అన్నా అదే కదా అన్నా, రూపాయి అందుకు సగంలో రాకూడదు, అర్థం కాదు వాక్యం. నువ్వు సగంలో వచ్చి పాపము ఏం చెప్తున్నా అర్థం కావట్ల పాపం ఆయనకి. ఏమండి సగజం అదే కదా. ఇప్పుడు మీరనే కాదు, నేనైనా ఏం చేస్తానంటే 15,000 ఏద్దామను ఏడవుతుందన్న, ఏమన్నా డబ్బులు రావాలి అంటే మీ స్థలంలో ఉన్నప్పుడు నేను అట్నే అంటా, డబ్బులు రావాలి, డబ్బులు ఏమైనా వచ్చినాక నేను ఏదో ఒకటి మిగిలిచ్చి తీసిస్తానులే అని అంట మనం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, మొదట నువ్వు తీసి అప్పుడు దేవుడు నీకు కావాల్సింది చేస్తాడు. హల్లెలూయా. అదే ఈ దినము వాక్యమే అంశం ఏంటంటే, అప్పుడు దేవుడు నీ కొరకు సమస్తము చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడు ఎప్పుడు చేస్తాడు దేవుడు మా జీవితములు అంటే, ప్రభు అంటాడు అప్పుడు. మనమేమనుకుంటామంటే, దేవుడు మాకు ఇస్తే మేము ఇస్తాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే అప్పుడు మేము చేస్తాం, దేవుడు మా విషయం ఇది చేస్తే అప్పుడు మేము చేస్తాం, దేవుడు మేము అడిగింది ఇస్తే అప్పుడు మందిరానికి వస్తామని అప్పుడు 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 అని మనమంట. దేవుడు అంటాడు, మొదట నువ్వు ఇది చేయి, అప్పుడు నేను నీ కొరకు చేస్తాను. మన బైబిల్ ఏముందంటే, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. తమిళ్లో ఏమని ఉంటుందంటే, అప్పులది ఇవైగ ఎల్లాం ఉంగలకు కూడ కుడుక్కపడు. హల్లెలూయా. అంటే తమిళ్ లాంగ్వేజ్లో ఉన్న మాట తెలుగులో చెప్తాను. అప్పుడు ఇవన్నీ మీరు అనుకున్న దానికంటే మీరు ఎక్కువగా నీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. నువ్వు అనుకున్నది కాదు, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఎప్పుడు? అప్పుడు. అందరు చెప్పండి, ఎప్పుడు? అప్పుడు. మన స్టైల్ ఏదంటే, దేవుడు ఇది చేస్తే అప్పుడు దేవుడు కొరకు చేస్తాను, దేవుడు గర్భఫలం ఇస్తే అప్పుడు దేవుడి మందిరానికి వస్తాను. మాకు దేవుడు అంటే ఒక రీతిలో చెప్పండి, మొదట దేవుడే చేయాలి ఏదైనా, తర్వాత దేవుడి కొరకు అప్పుడు మేము ఏదైనా చేయగలుగుతాం అన్నది మన యొక్క వ్యాఖ్యానం. అయితే దేవుని యొక్క మాట ఏంటంటే, మొదట మీరు ఇది చేయండి, అప్పుడు నేను మీరు అనుకున్న దానికంటే మరి ఎక్కువగా మీ కొరకు చేస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, మొదట ఇది చేయండి, అప్పుడు నేను మీ కొరకు అది చేస్తాను. మొదట మనం ఏం చేయాలి అని ఒక 3 మాటలు చెప్తాను. మొదట మనం ఏం చేయాలి, ఏం చేస్తే అప్పుడు దేవుడు మన జీవితంలో ఆ మేలు చేస్తాడని కొన్ని మాటలు చదవండి. 33వ వాక్యమే. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతకండి, చాలు తలపైకి ఎత్తండి. నా ప్రియులారా, మొదట మీరు చేయండి, అప్పుడు నేను మీరు అడిగిన దానికంటే మరెక్కువగా మీకు
అనుగ్రహిస్తాను. దేవుని వాక్యం ఏంటంటే, నా ప్రియులరా, మీరు గమనించండి, ఎప్పటికైనా మనము అనుకునేది ఏంటంటే దేవుడు ఇది చేస్తే అది చేస్తామని కాదు. మొదట క్రియ మనలో ప్రారంభమైతే తర్వాత దేవుని ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. దానికి కొన్ని కొన్ని ఉపమానాలు చెప్తాను. అబ్రహాము గారు ఉన్నారు. 12వ అధ్యాయం 1వ వాక్యంలో అబ్రహాము గారిని మొట్టమొదటిగా దేవుడు పిలుస్తాడు. అబ్రహమా, నేను నీకు సమస్త ఆస్తిని ఇచ్చేశాను, కాబట్టి నీ ఇంటిని, నీ తండ్రింటిని, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి రమ్మని ప్రభు చెప్పాడా? లేకపోతే నువ్వు ఇవన్నీ వదిలిపెట్టి వస్తే నేను ఇలా ఆశీర్వదిస్తానని చెప్పాడా? ఇప్పుడు అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? ఇవన్నీ విడిచిరా, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. లేదు, నిన్ను ఆశీర్వదించేసినాను కాబట్టి నువ్వు రమ్మనురా అని అన్నాడా? ఏమండి, చదువుతారా మాటను? చదవండి. చాలు. మొదట ఏం చెప్పాడు? ఆశీర్వాదములు ఇస్తానన్నాడా, లేకపోతే మొదట నీవు విడిచి రావాలి అని అన్నాడా? మొదట నీలో కార్యసిద్ధి ప్రారంభమైతే అప్పుడు దేవుడు కార్యాలు ప్రారంభిస్తాడు. మొదట నీవు విడిచి రాగలిగితే, అబ్రహంతో అంట, నువ్వు మొదట నీ తండ్రింటిని, నీ బంధువులను, నీ స్వదేశమును విడిచిపెట్టి నేను చూపించే దేశాన్ని రాగలిగితే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. చెప్పండి గట్టిగా, రెండు చేతులు ఆకాశం అయిపోయి గట్టిగా చెప్పండి. మీకు ఇంకొక మాట చెప్తాను. ఆదికాండము 26వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదవద్దు, నా వైపు చూడండి. దేశమంతా కరువు వచ్చింది. అందరూ లగ్గేజెస్, మోట్లు, మూడు అన్ని సర్దుకునేసి బయలుదేరారు. ఈసాక్ కూడా బయలుదేరుతుంటే ప్రభు అంటాడు, ఈ దేశంలోనే ఉండు, ఈ దేశంలోనే విత్తనం వేయి. ప్రభు, కరువు దేశము, కరువు సంవత్సరం, విత్తనం నువ్వు వేయి. ఈ కరువు దేశంలోనే ఈ సంవత్సరం విత్తనం వేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే నేను నిన్ను ఆశీర్వదించిన తర్వాత మొదట క్రియ నీలో ప్రారంభమవ్వాలి. నువ్వు విత్తనం వెయ్యి, నేను దాన్ని ఆశీర్వదిస్తాను. నా ప్రియులరా, నువ్వు రా మొదట, అప్పుడు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నువ్వు విత్తనం వెయ్యి మొదట, అప్పుడు నేను దాన్ని ఫలింపజేస్తాను. ఇదనం కూడా ప్రభు నీతో చెప్పేమాట. దేవుడు ఎప్పుడు చేస్తాడో అప్పుడు నేను కార్యం ప్రారంభిద్దామనే ఆలోచనతో నీవు ఉన్నావేమో, నీతోనే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. మొదట నీలో క్రియ ప్రారంభమైతే అప్పుడు దేవుడు నీ ఊహించిన దానికంటే మరెన్నో మేలులతో నిన్ను నింపుతాడు. ఆయన చప్పట్లు కొట్టండి గట్టి. హల్లెలూయా. అది చేస్తే ఇది చేస్తాను, అది ఇస్తే ఇది ఇస్తాను, అది చేయగలిగితే వస్తాను. క్రియ మీలో ప్రారంభమైతే అప్పుడు దేవుడు తన కార్యములు ప్రారంభిస్తాడు. ఏంటి ఆ క్రియ అంటే, మొదట మీరు ఆయన రాజ్యమును వెతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు 24 గంటలు మన యొక్క ఆశ, మన ధ్యాస అంతా ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించము కాదు. ఇప్పుడు నా ప్రాణమా తినము త్రాగము. బా బా బా, షో కే పోరాటం అయిపోతుంది నాయన. కొంతమంది బాధ తినాలా అన్నా, రాత్రిలో నిద్ర రావట్లేదు అన్నా, ఏమమ్మా పొద్దున్నే ఏం వండాలని టెన్షన్ అన్నా, పొద్దున వండిన తర్వాత మధ్యాహ్నానికి ఏం వండాలని టెన్షన్ అన్నా, మధ్యాహ్నము వండినాక మళ్ళీ రాత్రికి ఏం వండ, ఈ టెన్షన్, ఈ టెన్షన్తోనే పాపం మనోళ్ళు, ఆ స్త్రీలు బలహీనులు అయిపోతున్నారండి. బలమైన ఘటము అని చెప్పేవాళ్ళు కూడా బలహీనులు అయిపోయారు. పొయ్యి మంటలు పెట్టుకొని ఉన్నప్పుడు కూడా బలహీనులు కాల పాపం, గ్యాస్ స్టవ్లు పెట్టుకొని బలహీనులు అయిపోయారు. అది విచిత్రం. కారణం ఏంటి? ఏం తినాలి? అది ఇందాక చెప్పినట్టుగా, పరమ కణాలు దేశాన్ని కొరకు సిద్ధపరిచినాలు. రండి పదా వెళ్దాం. హల్లెలూయా స్తుతి మహిమా అని పాడినోళ్ళు 2వ లైన్లో, మాకు ఆహారం ఎవరు పెడతారు అని పాడుతుండ్రు. ఆహారం పెడితే
ఆహారం పెడితే నీళ్ళేయి, మరి పాలు తేనెలు ప్రవహించే దేశమును మేము మీకు ఇస్తున్నాం. అంతా బాగానే ఉందండి, భూ ఉంటే కాదు. ప్రభు అంటాడు, అరే నాయన నీకు ఏది కావాలో సమస్త నేను ఇస్తా, కానీ నీ దృష్టి పరమ కణాను మీద ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని రాజ్యము మీద మీ దృష్టి నిలపాలి. ఈరోజు చాలామంది ఆయన రాజ్యము మీద దృష్టి నిలబడట్లేదు, నిలుపుటలేదు. ఎంతకాలము జీవించినా ఇదే జీవితం అనుకుంటున్నారు. ఎంతకాలము ఏదో ఒకటి సంపాదించి ఏదో ఒకటి మేము పేరు నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. అయితే ఒక మాట చెప్పనివ్వండి, నువ్వు ఎంతకాలం ఉన్నా ఈ జీవితము నీకు శాశ్వతము కాదు, శాశ్వతము కాదు, శాశ్వతము కాదు. ఈ ఇది ఏ నాటికన్నా ఒక దినం మనము విడిచిపెట్టవాలి. శాశ్వతం ఏంటంటే ఆయన రాజ్యము శాశ్వతం. హల్లెలూయా. ఆయన రాజ్యము మీద మీరు దృష్టి పెట్టాలి. ఆయన రాజ్యముడు మొదట మీరు వెతకాలి. మీరు అది వెతకగలిగితే ఆటోమేటిక్గా దేవుడు ఇవన్నీ మీకు ఇచ్చేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం దీని మీదనే ఫోకస్ అవుతున్నాం కాబట్టి మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. దీని మీదనే ఫోకస్ అవుతున్నాం కానీ అది దూరం అయిపోతుంది. అది మీరు గమనించారా, మనం ఏదైతే కావాలనుకుంటామో అదే దొరకదు. మీకు అర్థమైతే చెప్తాను. ఇప్పుడు మీరు మామూలుగా అంగట్లకి ఆడికిడికి పోతున్నప్పుడు మాదావరం బస్సులు కుప్పలు తెప్పలు తిరుగుతూ ఉంటాయి. కానీ మీరు మాదావరం పోవాలని నిలబడినప్పుడు ఒక బస్సు కూడా రాదు. గమనించారా, గమనించారలేదా? ఏ అచ్చక్క చెప్పవేది, నువ్వు పెద్దదాలివే, అవునా కదా? సరే మీకు ఇంకొక మాట చెప్తాను. సీటు పాడుతారు అందరూ, సీట్లు పాడుతారు కదండి. మనకు వద్దన్నప్పుడు ఎవడు ఎత్తడు, ఇది మనకు కావాలనుకున్నప్పుడు నలుగురు వచ్చి కూర్చుంటారు. మీరు ముషిముషులు నవ్వులని అర్థమవుతుంది కానీ నాకు ఏమండి, నిజమా అబద్ధమా? మనకు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అది దూరం అయిపోతుంది. మనం వద్దనుకున్నప్పుడు, అది అంటే దాని మీద దృష్టి పెట్టనప్పుడు ఆటోమేటిక్గా దేవుడు అది ఇచ్చేస్తాడు. అసలు పట్టించుకోకుండా వదిలిపెట్టు దాన్ని, నేను వెతుక్కుంటే అది వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అనే మాట ఏంటంటే, నువ్వు వీటన్నిటి మీద చింత వదిలిపెట్టు, ఆయన రాజ్యం మీద నువ్వు మనసు పెట్టు, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. మనం ఏదైనా నువ్వు దేవుని దగ్గర అడుగుతావో దానికి ముందు నువ్వు దేవుని రాజ్యమును వెతుకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదట నీవు నా రాజ్యమును వెతకగలిగితే ఇవన్నీ నువ్వు అడిగేదానికంటే ఎక్కువగా నీకు అనుగ్రహించబడతాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన రాజ్యమును మనం వెతకాలి. చదవండి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 3:2. మత్తయి సువార్త పరలోక రాజ్యము సమీపించియున్నది. పరలోక రాజ్యము సమీపిస్తుందా లేకపోతే సమీపించిందా? అందరు చెప్పండి, వస్తాడు కాదు. దేవుని వాక్యము వస్తాడు కాదు, ఆల్రెడీ ఆయన వచ్చేసాడు. సపట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. వస్తాడు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు కాదు. మరొకసారి లూకా సువార్త ఉంటుంది ఏంటంటే, ఆయన రాజ్యము వచ్చి ఉన్నది. మీరు గమనించండి, ఆయన రాజ్యము వచ్చింది అని పరిశుద్ధ గ్రంథములు ఆయన చెప్పిన గుర్తులు, రుజువులు ఈరోజు జరుగుతున్నాయి లేవు ప్రపంచంలో? ఏమండి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి లేదా? తెగులు మీ పొలాలలోకి వస్తాయి అన్నారు. తెగులు ఉన్నాయా లేవు ఇప్పుడు? అంటే జలప్రలయాలు వస్తున్నాయా లేవా? మొన్నటిదాకా చూడలేదా విజయవాడ, విజయనగరం? అమ్మా, విజయవాడ విజయనగరంలో కూడా వచ్చింది కదా. ఒరే నాన్న, వీళ్ళే నా బుర్ర తినేస్తారు వీళ్ళు. విజయనగరం ఈ మధ్య మీకు ఏం తెలుసా, కేరళలో మళ్ళీ వైరస్ ఫీవర్ ప్రారంభమయ్యింది. ఎంతమందికి తెలుసు? కేరళలో జాగ్రత్త కొన్ని మాస్కులు తగిలించుకొని
వైరస్ ఫీవర్ ప్రారంభమైంది, మరలా లాక్డౌన్ వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు. దేవుని కృప నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా అలాంటి పరిస్థితి దేవుడు రానివ్వడని. అయితే ఆయన చెప్పిన గుర్తులు మాత్రం పక్కా జరుగుతున్నాయి. భూకంపాలు వస్తాయని వచ్చాయి, జలప్రలయాలు వచ్చాయి, సృష్టిలో మార్పు కలుగుతుంది. ఇది ఎండాకాలమా? మాడు బగిలిపోవట్లే ఎండలకి, కలిగిందా లేదా మార్పు? ఏమండి, వాస్తవానికి ఇది మంచి వర్షాకాలం కదన్నా. సెప్టెంబరు అక్టోబర్ వర్షాకాలం, నవంబర్ నుంచి చలికాలం. కానీ ఎట్టటి ఎండలండి, నిన్నటి నుంచి నిన్నటి దాకా 2 వారాలు సృష్టిలో మార్పు కలిగిందా లేదా? ఇప్పుడు రాజ్యముల మీదకి రాజ్యము లేస్తున్నారా లేదా? ఏమండి, కుమారుడు తండ్రిని తిరగబడుతున్నా లేదా? ఏమండి, అన్నతమ్ముళ్ళలో సమాధానం ఉండదు ఏమండి, పిల్లల మీదకి తల్లిదండ్రుల మీదకి పిల్లలు లేస్తారు, అన్నతమ్ములు అన్న మీదకి తమ్ముడు, తమ్ముడు మీదకి అన్న, అక్క మీదకి చెల్లి, చెల్లి మీదకి అక్క, అత్త మీదకి కోడలు. అది వద్దులే, దేవునికి స్తోత్రం కలుగునగాక. మళ్ళీ నేను పర్మిషన్ ఇచ్చినట్టు అవుతుంది అది దేవునికి. ఇప్పుడు జగడాలు వేసుకుంటే కోడలు అత్తలు కూడా, ఇది కూడా వాక్యం నెరవేరిపోయాను, జుట్లు బొచ్చు పట్టుకొని బీక్కుంటారు మళ్ళీ ఎందుకు వచ్చిన బాధన. అది వద్దులే. నేనేమంటానంటే ప్రియులారా, ఇవన్నీ దేవుని రాకడ గురించిన సూచనలు జరుగుతున్నాయి. వస్తాడు కాదు, వచ్చేసాడు ఆయన. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా. ఆ పాటలో ఉన్న భావం తెలుసా మీకు? ఆ పాట ప్రశ్నతో కూడిన పాట. విశ్వాసం నీకుందా? ప్రభు రాకడలో చేర్చబడే విశ్వాసం ఉందా? ప్రార్థనా జీవితం నీకుందా? ఆత్మల భారం నీకుందా అని ప్రశ్న, గద్దెంపుతో కూడిన పాట. దాన్ని మనం పెద్ద హ్యాపీగా పాడేస్తున్నాం కానీ అది గద్దెంపుతో కూడిన పాట. అది ఇప్పుడు ఒక 10,000 రూపాయలు మీ ఆయన మీ చేతికి ఇచ్చాడండి. మనకేందరూ డబ్బులు ఉంటే మనం ఆగం. 6,000 పెట్టుబడి, 7,000 పెట్టి మొత్తం మీద అన్ని కొట్టకపోతాయా? ఇప్పుడు ఆయన వచ్చి అడుగుతున్నాడు అనుకో, ఏం డబ్బులు ఏమే అని అడిగింది అనుకో, మనం ఖర్చు పెట్టినలే అంటమా భయంతో? ఓ అమ్మో లెక్కలు అడుగుతున్నాడే, ఓ అమ్మో ఏం చెప్పాలి, టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అలాగనే ఆ పాట కూడా ప్రశ్నతో కూడిన పాట. ఏది దేవుని రాజ్యం మీద నీ దృష్టి ఏది? వస్తాడు కాదు, ఆల్రెడీ వచ్చేసాడు ఆయన. ఇంకా మా పిల్లల్ని చదివించాలి, ఇంకా మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో తీయాలి, ఇంకా ఏదో, అది దేవుడు వచ్చేసాడు అంటుంటే. ఇప్పుడు మనము ఆంధ్రాకి వెళ్ళేదానికి ట్రైన్కి వెళ్తున్నాము, సెంటర్లో నిలబడతాము, 9 గంటలకు ట్రైను, 9 గంటలకు రావాలి. కరెక్ట్గా 9 గంటలకి 8 గంటలకు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాం. కొంచెం టిఫిన్ తిందాము పోతాము, కాఫీ తాగను పోతాము, లేకపోతే బిస్కెట్లు అవి కొను కొంచెం పోతాము, లేకపోతే పాజ్కి వెళ్తాము, అట్లా తిరుగుతాం. 9 గంటలకల్లా ప్లాట్ఫామ్కి వచ్చి నిలబడతాం, అవునా కదా? 9 అయింది ఇంకా రాలా ట్రైను, 10 అయింది ఇంకా రాలా, 11 అయింది ఇంకా రాలా, 12 అయింది ఇంకా రాలా. ఇదేలాగానే మనం బిస్కెట్లకి పప్పల మిఠాయిలకి తిరుగుతుంటామండి. తిరగం, ఎట్టు కదలం, ఎందుకని? 9 గంటలకు రావాల్సిన ట్రైన్ 3 గంటలు ఆలస్యమైంది. ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది, రాగానే లోపలికి వెళ్ళి సీటు పట్టుకోవాలా? ఉంటుందా లేదా? 2000 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పాడు ఇదిగో నేను వస్తున్నానని. ఆయన చెప్పి 2000 సంవత్సరాలు అయింది. ఏ టైంలో అన్నా ఆయన నీ దగ్గరకు రావచ్చు, ఏ టైంలోనైనా నువ్వు వెతుక్కుంటూ రావచ్చు, ఏ టైంలోనైనా ఆయన నిన్ను పిలవచ్చు. ఈ పూట నా బాధ, నా బోధ ఒకటే, ఈ టైంలో నిన్ను కానీ ఆయన పిలిస్తే ఆయనతో ఎగిరిపోయేదానికి నీ ఆత్మ సిద్ధంగా ఉందా? విశ్వాస జీవితం నీకుందా? ఆయనతో కొనిపోబడతాను పడిన గ్యారంటీ నీకుందా? ప్రభు అంటున్నాడు, క్షయమైపోయే వాటి కొరకు మీరు ఆరాటపడుతున్నారు, ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు నాకు, మిమ్మల్ని మీకు ఇచ్చేదానికి ఇవన్నీ పెద్ద విశేషమేం కాదు.
కానీ అసలైన దాని మీద మీరు ఇంకా దృష్టి పెట్టలేదు. ఏంది నా రాజ్యాన్ని మీరు ఇంకా వెతకలేదు, ఇంకా దేవుడు ఏమి ఎత్తాడు, ఏం తినాలి, ఏం మింగాలి, ఎట్లా, ఇదే గొడవైపోయింది. ఇది పెద్ద విషయం ఏం కాదు, మీరు నా రాజ్యం మీద దృష్టి పెట్టలే, అది సమస్య. ఇక్కడ వస్తుంది 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 అని ఆల్రెడీ వచ్చేసాను నేను, దాని సూచనలు జరుగుతున్నాయి భూమి మీద, కానీ ఇంకా నీలో మారు మనసు రావట్లేదు, ఇంకా ఆయన రాజ్యంలో ఎత్తబడాలని పోయిన విశ్వాసం నిరీక్ష నీకు కలగట్లేదు. ఏది సిద్ధపాటు ఉందా? మనం ఇంకా 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 దేవుడు ఏదో మాకు చెయ్యాలి, ఏదో మమ్మల్ని మాకు ఇచ్చేసేయాలి, ఏదో మేము కొనుక్కోవాలి, ఏదో సాధించాలి, ఏదో పేరు పొందాలి అనుకుంటున్నావు, కానీ ఇది ఆ సమయం కాదు. దేవుడు వస్తానని చెప్పిన దేవుడు రాక మానడు. ఆయన రాజ్యము సమీపించి ఉంది, వస్తాడు కాదు వచ్చేశాడు. నువ్వు ఇంకా సిద్ధపడకపోతే ఎలా? నా ప్రియులారా, ఈ దినము ప్రభునితో మాట్లాడుతున్నాడు. మొదట నీవు నా రాజ్యమును వెతకగలిగితే ఇవన్నీ అప్పుడు నేను నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. దేవుని రాజ్యం మీద మీరు దృష్టి పెట్టండి, వీటన్నిటిని నేను మీకు అనుగ్రహిస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక అని చెప్పేంత మంచున్ను కాదు నేను. రెండవ మాట లూకా సువార్త 6వ అధ్యాయం. బా పురుషోత్తమ మొహంలో సంతోషం చూసినవా? ఎప్పుడు చెయ్యి అతను చెయ్యి తిండి ఇప్పుడు ఆమెనని. అమ్మో రైట్. 6వ అధ్యాయం 35వ వాక్యం లూకా సువార్త. మీ శత్రువులను ప్రేమించుడి, వారికి మేలు చేయుడి, అప్పుడు. అది టైటిల్, అదే ఒత్తి పలకాల మాటను. అంశం ఏంది? అప్పుడు మీ ఫలము అధికమగును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రతి ఒక్కరి ఆశ దృక్పథము తాపత్రయం ఏంటంటే నా కుటుంబము వర్ధిల్లాలి, నా పిల్లలు వర్ధిల్లాలి, వారు వృద్ధి చేయాలి, వృద్ధి చెందాలి, వారు సుఖ సౌఖ్యములతో బ్రతకాలి అన్నది ఆశ. దేవుడు అంటాడు అప్పుడు మీ ఫలము అధికమగును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆర్థిక సంబంధించిన ఆశీర్వాదం నువ్వు దేవుని రాజ్యం మీద దృష్టి పెట్టినప్పుడు నీకు లభిస్తుంది. ఆధ్యాత్మికమైన సంబంధించిన ఆశీర్వాదం, ఆధ్యాత్మికంగా మీరు వృద్ధి చెందటం, దేవుడు అంటాడు అప్పుడు మీరు మీ పిల్లలు వృద్ధి చెందుదురు. ఎప్పుడు? ఎప్పుడు అని అంటే మీ శత్రువులను ప్రేమించుడి, నీకు చేతనైన మటుకు మేలే చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఒక మాట చెప్పనివ్వండి, మనం ఆరాధిస్తున్న దేవుడుకు మేలు తప్ప క్యూడు చేయటానికి ఆయనకి తెలియదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన మేలే చేశాడు, కానీ ఎవరికి ఆయన కీడు చేయలేదు, ఎవరికి ఆయన అన్యాయము చేయలేదు, ఎవరిని ఆయన గాయపరచలేదు. ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నమాట, అప్పుడు నీ ఫలము అధికమగును, అప్పుడు నీ ఫలము గొప్పదవును. ఎప్పుడు? ఎప్పుడు అని అంటే నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి, నీ చేతనైన మట్టుకు నీవు వారికి మేలే చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పు ఏంటని నేను చెప్పను, ఎందుకంటే అప్పు అన్న వాళ్ళు లేకపోతే నువ్వు ఎత్తవు అంటారు మళ్ళీ నన్ను, నాకెందుకు పీకులాట. ఆ మాట నేను చెప్పను, అప్పు మీరు ఇస్తే ఇచ్చుకోండి. ఒక మాట చెప్తాను ఏంటండి, ఖచ్చితంగా తోటివారు ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన హస్తం వారికి సహాయంగా ఉండాలి. అప్పుగా కాదు ఉచితంగా ఇచ్చేయండి. చాలామంది ఏం చేస్తారంటే
మాకు ఆ సహాయం కావాలి, ఈ సహాయం కావాలి, ఆడదీసియండి, ఈడదీసియని అంటుంటాను. నేను అంటాను, నా చేతనైంది, నా సొంతది, ఏదో నా వల్ల అయిన సహాయం నేను చేస్తాను. ఎందుకంటే మా నాన్న అప్పుడప్పుడు అంటుంటాడు ఒక మాట, మనం షెడ్ అవ్వాలంటే ఒకటి అప్పన్న ఇవ్వాలి, లేకపోతే పిల్లనన్న ఇవ్వాల. ఏంది నీకు అనుభవం ఉన్నట్టుంది, మీకు అర్థం కాలేదు కాదు. అప్పిచ్చన్నా చెడ్డ అవ్వాలా, పిల్లనిచ్చన్నా చెడ్డ అవ్వాలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా అంటాడు నాన్నగారు అంటుంటారు అప్పుడప్పుడు. అట్లా అప్పు సబ్జెక్టుకి వస్తే అది మీ ఇష్టం లేండి, మీరు ఇస్తే ఇవ్వని మళ్ళీ అడుక్కుంటూ అడుకుని మీ ఇష్టం. అయితే నేనే మాట ఏంటంటే, ఖచ్చితంగా మనము శత్రువులను ప్రేమించాలి, చేతనైనంత మటుకు వారికి మేలే చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. నాకు అన్యాయం చేశారండి, నన్ను బాధ పెట్టారండి, నన్ను దుఃఖపరిచారండి అని అంటవా? అయినా పర్వాలేదు. నీ కుటుంబము వృద్ధి చెందాలంటే నువ్వు పొరపాటున వారికి మేలే చెయ్యి. మీకు ఇంకొక మాట చెప్తాను, అంటే నేను పాటిస్తున్నది చెప్తున్నాను. చేతనైతే మేలు చేయాలి, లేకపోతే మెదలకుండా ఉండాలి. కీడు మాత్రము ఎవ్వరికీ చేయకూడదు. ఎందుకు ఎందుకు అని అంటే, మనము ఇతరులకు చేస్తున్న కీడు లేకపోతే ఇతరులకు చేస్తున్న హాని మనల్ని ఎఫెక్ట్ చేయదు, కానీ మన పిల్లల మీదకి వస్తుంది. అది మన పిల్లల మీదకి వస్తుంది. దేవుని వాక్యం అది ఏంటంటే, నీవు విత్తనము విత్తు, నీ పిల్లలు దాన్ని కోస్తారు. మరి ఎక్కడో చదివే నా మాట, ప్రవక్తల గ్రంథంలో అనుకుంటారు. నీవు తింటే మీ పిల్లల పళ్ళు పులుస్తాయన్న మాట ఉంటుంది. ఏంటిది అది? ఆ ద్రాక్ష పండ్లు నీవు తింటే మీ పిల్లల పళ్ళు పులుస్తాయి. ఏం న్యాయం అది? హలో మైక్ టెస్టింగ్. సునీతమ్మ గారు, దేవుడు నిన్ను దీవించునగాక. వచ్చినప్పటి నుండి ఆ పిల్లలు ముద్దులాన సరిపోయా? ఏం లాజిక్ అండి అది? నాకు జ్వరం తగిలితే ఎవరు మాత్ర వేసుకోవాలి? నేను వేసుకోవాలి కదా, మీరు వేసుకుంటారా? ఓ అమ్మో నాయన, నాకు కానీ కరోనా వచ్చిందనే కానీ ఒకవేళ నేను అంతే దెబ్బకు మందిరం ఖాళీ అయిపోతుంది. దేవునికి స్తోత్రం, రాదులే. కరోనా మనకు వచ్చిందంటే మనం ఉంటామండి పక్కలో. నువ్వు భర్తవు, లేకపోతే నేను శత్రువు కూడా అయిపో. నేను మాత్రం ఇటు పక్కకి ఇంకా తరాలు అయిపోతాను. నేనేమంటానంటే, నాకు ఆరోగ్యం బాగలేకపోతే నేనే మాత్ర తినాలి, నేనే మందు తాగాలి. నా పిల్లలు ఎందుకు తాగాలి? మన లాజిక్ ఏంటంటే, ఉప్పు తిన్నోడే నీళ్లు తాగని మన లాజిక్. కానీ దేవుని లాజిక్ అది కాదు. నువ్వు ఉప్పు తిను, నీ పిల్లల్ని నీళ్లు తాపుతాను. అది దేవుని లాజిక్. నువ్వు విత్తనం విత్తు, దాని ఫలములు నేను కోస్తాననేది దేవుని వాక్యం. ఎట్టో చెప్తాను. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారండి. మా నాన్నగారు కష్టపడి ప్రయాసపడి ఈ రోజుల్లో కొన్ని వసతులు వచ్చినాయి. బైకులు ఉన్నాయి, దేవుని కృపలో కార్లు ఇచ్చాడు. ఈరోజు మంచి మందిరాలు ఇచ్చారు, మంచి ఆత్మలు దేవుడు ఇచ్చాడు. చక్కగా పరిచయం జరుగుతుంది. ఇవన్నీ ఎట్లాగంటే, నాన్నగారు పడిన ప్రయాస, ఆయన ఉపవాసాలు ఉండి మోకాళ్ళు బద్దలు చేసుకొని కష్టపడి ఎంత శ్రమపడి నిద్రాహారం లేకుండా కష్టపడి ఈ సంఘాలను స్థాపించాడు, ఆత్మను నడిపించాడు. ఒకవేళ నాన్నగారు దేవుడిని పిలుపు అందుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు ఈ ఆస్తి ఎవరికి వస్తుంది? అంటే ఆస్తి అంటే మళ్ళీ అట్ట అనుకున్నారు, మళ్ళీ అట్ట సొక్కాయి బిట్టు కూడా తీసిపెట్టలేదులే. అది కాదు, ఆస్తి అంటే మీరే ఆస్తి. మీరు వీళ్ళకి ఏం మాట చెప్తే ఉద్యోగం అవుతుంది ఇంకా? మీరు ఆస్తి అంటుంటే మేమేం ఆస్తి అయ్యా? ఒక ఫ్లాట్ కూడా తీయలేదు చెన్నైలో మేమంటారా? మీరు ఒక ఆస్తి అండి, దేవుడిచ్చిన ఆస్తి.
ఇప్పుడు ఆ ఆస్తి ఎవరికి వస్తుంది? కుమారుడికే వస్తుంది కదా. అలాగనే ఆత్మీయంగా నువ్వు విత్తే విత్తనములు దాని యొక్క ఫలములు మీ పిల్లలకు వస్తారు. నువ్వు వాళ్ళకి కీడు చేసావనుకో, ఆ కీడు నువ్వు అనుభవించవు, వీళ్ళు అనుభవిస్తారు. నీకు ఒక మాట చెప్తాను, నాకు తెలిసిన ఒక వ్యక్తి ప్రార్థనకు రాడు, వాళ్ళ భార్య పిల్లలు ప్రార్థనకు వస్తారు. నేను వారం వారం ఫోన్ చేసి అడుగుతుంటాను ప్రార్థనకి వెళ్ళావా అంటే, ప్రార్థనకి వెళ్దామనుకునే లోపు వాడికి గడ్డలు వస్తాయి, వేడి గడ్డలు. ప్రార్థనకి వెళ్ళాలనే లోపు వాడు కడుపు నొప్పి వస్తుంది, ప్రార్థనకి వెళ్ళాలనే లోపల వాడికి లూసు మోషన్ అవుతుంది, ప్రార్థనకి వెళ్ళాలనే లోపే చుట్టాలు అవుతారు, ఏదో ఒకటి చెప్తుంటాడు. ఇటు ఎట్టా చెప్తా 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 6 నెలలు దాటిందండి. ఒకరోజు నేను ఫోన్ చేసి మాట్లాడతా, ఒరే ఎన్ని రోజులు అయిందిరా మందిరానికి వెళ్ళానంటే, 6 నెలలు అయిందన్నా. చెప్పేసి సిగ్గులేనుడా, సిగ్గు లేకుండా చెప్తావు, 6 నెలలు అయింది మందిరానికి పోయి, అదొక బిల్డప్ అంటారు అది అని చెప్పి తిట్టాను. అనో అవన్నీ కాదు కానీ పక్కన పెట్టు కానీ, అయితే నా భార్య బిడ్డలు మందిరానికి బాగానే పోతాను కదా, ఏందన్నా సంపాదించింది సంపాదించినట్టుగా సంపాదించి హాస్పిటల్కి పెడతానన్నా, వాడికి బాగుంటే ఈ పిల్లకు బాగుంటే ఈ పిల్లకు బాగుంటే వాడికి బాగుండలేదు, వీళ్ళిద్దరికి బాగుంటే నా భార్యకి బాగుండట్లేదు, మా భార్యకి బాగుంటే పిల్లలకు బాగుండలేదు, ఎట్నే అన్నా ఒకరోజు మార్చి ఒకరోజు ఒకరోజు మార్చి ఒకరోజు హాస్పిటల్కి ఏ పెడతానన్నా డబ్బులు అంతా. నేనేమన్నానంటే, ఏం లేదురా నువ్వు విత్తుచున్న విత్తనము దేవుడు ఇక్కడ కోస్తానడు రా అని చెప్పా. వాడికి బల్బు పెలిగింది, వెలిగి ఆయన అన్న దేవుడు కోపం ఉంటే నా మీద కదా చూపించాలి, పిల్లలు ఏం చేశారన్న భార్య, అది అట్టా అది నీ లెక్క, నువ్వు తప్పు చేస్తే నువ్వే అనుభవించావు అది నీ లెక్క, కానీ దేవుని లెక్క అది కాదు. నువ్వు విత్తు విత్తనం దాని పంట వీళ్ళ దగ్గర నేను కోస్తాను, నువ్వు ఏదైతే చేస్తావో దాని ప్రతిఫలం మీ పిల్లలు అనుభవిస్తారు. నువ్వు మేలు చేసావా ఆ మేలు నీ పిల్లలు అనుభవిస్తారు, నువ్వు కీడు చేసావా ఆ కీడు ఫలము కూడా పిల్లలు అనుభవిస్తారు. ఇదనం ప్రభు నీతో చెప్తున్న మాట, చేతనైన మటుకు నీవు నీ తోటి వారికి మేలే చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని వాక్యం అంటుంది, అప్పుడు నీ కుటుంబము నీ పిల్లలు వృద్ధి చెందుదురు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియులారా, ఒకటి, నీవు ఆయన రాజ్యం వైపు దృష్టి పెడితే నీకు కావలసినదన్నీ ప్రభు సమకూరుస్తాడు. రెండు, నీవు నీ శత్రువులను ప్రేమించి నీ వారికి మేలు చేయగలిగితే అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని వృద్ధి చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవ మాట చదవండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 2 మాటలు. మత్తయి సువార్త 7, మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు. తలపైకి ఎత్త. 2, మీరు శత్రువులను ప్రేమించి వారికి మేలు చేయండి, అప్పుడు మీ కుటుంబం వృద్ధి చెందుతుంది. 3, మీరు ఎవరికీ తీర్పు తీర్చవద్దు, అప్పుడు మీరు తీర్పు తీర్చబడరు. ఈ వాక్యానికి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, తలపైకి ఎత్తాను. నువ్వు తీర్పు తీర్చబడకూడదు అని అంటే నువ్వేం చేయాలి, ఎవరిని తీర్పు తీర్చకూడదు అంటే అర్థము, ఎవరినైనా మనము తీర్పు తీరిస్తే దాన్ని బట్టి నువ్వు నీతిమంతుడివే కావచ్చు, నీతిమంతురాలు కావచ్చు, పరిశుద్ధుడివే కావచ్చు, పరిశుద్ధురాలువే కావచ్చు, అయితే ఇతరులకు నీవు తీర్పు తీరుస్తున్నావు గనుక ఈ నేరమును బట్టి నీవు తీర్పు తీర్చబడతావు. నువ్వు తీర్పు తీర్చబడకూడదు అని నువ్వు అనుకుంటే ఎవరిని నువ్వు తీర్పు తీర్చకూడదు. నువ్వు ఎవరిని తీర్పు తీర్చకూడదు అప్పుడు మీరు తీర్పు తీర్చబడరు. కొన్నిసార్లు మంది ఏంటంటే ఇతరులను హెచ్చరించవచ్చు, గద్దించవచ్చు, కానీ వారికి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చడం అంటే ఏంటి, గద్దించడం అంటే ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ ఉన్నాడు, మందిరానికి రాలేదు. ఏం జేమ్స్ మందిరానికి రాలేదు, ఏం ప్రాబ్లం, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం,
ఇక మీద నడిచేయొద్దు. దేవుడు బాధపడుతాడు కదా, మరి ఆదివారం మందిరానికి పోవాల్సిన ధర్మం కదా, రాకపోతే ఎట్లా ఏమనుకుండవు. ఇది గద్దించు, హెచ్చరించడం. నరకానికి పోతావు రే, నేనే పరలోకానికి పోతాను తెలియలా, వాడు నరకానికి పోతా, నేనెవరిని. మీకు ఒక విషయం చెప్పనా, అసలు యేసు ప్రభుకే తీర్పు తీర్చేంత యాక్సెస్ దేవుడు ఇవ్వాల. అందుకే బైబిల్ అంటాడు, నేను తీర్పు తీర్చుట కొరకు పంపబడలేదు అని అంటాడు. యేసు ప్రభు పని ఏంటి? ఈ భూలోకంలోనికి రావాలి, ప్రతి మానవాళ పాపము కొరకు రక్తము గార్చాలి, కొరడాల దెబ్బలు అనుభవించాలి, మరణించాలి, మరణమును జయించాలి, సమాధిని గెలవాలి, సమాధిని తెరవాలి, తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఇది తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుకి ఇచ్చిన పని. తీర్పు తీర్చేదని కొరకు యేసు ప్రభువే రాలేదు. లేవీలు కూడా చెప్పాడు ఏంటంటే, ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి నువ్వు ధూపము వేయాలి, అది నీ పని. తీర్పు తీర్చే పని సేవకులకే లేదు, యేసు ప్రభుకే లేదు తీర్పు తీర్చే పని. యేసు ప్రభుకే లేదన్నప్పుడు మనమెంత, మన బతుకెంత? ఒక చిన్న పొరపాటు చేసి తప్పు చేశారా? నిజంగా వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంటే వాళ్ళ కొరకు మోకాల నుంచి ప్రార్థన చేయి. నిజంగా వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంటే అక్క వద్దక్క, ఇట్లా సహవాసం వద్దక్క, ఇది మంచిది కదక్క, ప్రేమతో చెప్పు. ఆ అమ్మి ఖచ్చితంగా నరకానికే పోద్ది, ఏమేమో ఆ రిజర్వేషన్ అయినట్టు ఖచ్చితంగా నరకానికే పోద్ది. అసలు నువ్వెవరు? పరలోకపు ద్వారం యొక్క తాళపు చెవులు గుత్తు గుత్తులు తీసి నీ చేతికి ఇచ్చింది ఏంది? నిజంగా ప్రేమ ఉంటే అంటే ప్రార్థన ఉన్నప్పుడు నీళ్ళు కొన్ని కాళ్ళు చాపుతా టీవీ చూడకూడదంటే తప్పు అంటే కట్టేయండి, కట్టేసి మందిరానికి రండి అంటే వాక్యం ఏనండి అండి. ఇది హెచ్చరింపుతో కూడిన గద్దెంపు. అది వదిలిపెట్టి నువ్వు పోతావు రేయ్, నువ్వు బతకవు రేయ్, నువ్వు నరకమే రేయ్. ఎవరిచ్చాడు ఈ అధికారం? యేసు ప్రభుకే ఈ అధికారం లేదంటే మనమెవరు అండి? మనము ఇతరులను శిక్షించుటకు లేకపోతే న్యాయము తీర్చుటకు తీర్పు తీర్చుటకు మనకు అధికారం ఇవ్వబడలేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లలో ఒక వారు జరుగుతూ ఉంది సేవకులకు. మీకు ఎంతమందికి తెలుసో తెలియదో, వారు జరుగుతూ ఉంది. అది కరెక్ట్ అని, ఇది కరెక్ట్ అని, అది చేయాలి, ఇది ఏది జరుగుతుందిలే. ఈ మధ్య ఆంధ్రాకి వెళ్తే అనో ఏదన్నా అందరు తలా ఒక మాట మాట్లాడుతుండ్రు, మీరు కూడా ఏదన్నా యూట్యూబ్ ఛానల్, మీరు కూడా ఏదన్నా మాట్లాడి మీది కూడా పెట్టనన్నా, మీరు కూడా ఫేమస్ అయిపోతారని కూడా ఆలోచన చెప్తాను. నాకు అంటే వాళ్ళని తిడతా నేను కూడా పెట్టమని నేను చెప్పాను. నాకేం పనిరా, నాకేం అవసరం అది? ఇప్పుడు వాళ్ళ క్రియలకు తగిన జీతం వాళ్ళకు ఉంటుంది. నేను వాళ్ళని తీర్పు తీర్చి వాళ్ళల్లో ఉన్న తప్పులు కనిపెట్టి దానికి ఆధారాలు సేకరించి ఇవన్నీ వేసి వాళ్ళని బట్టబయలు చేసి వాళ్ళని అవమానపరిచి నా ప్రతిష్టత నేను ఎందుకు బాగొట్టుకోవాలి? వాళ్ళు తీర్పు తీర్చుట వలన రేపు నేను తీర్పు తీర్చబడతానరా అని అన్నా. నా ప్రియులరా, మనం ఎవరిని న్యాయము తీర్చకూడదు. ఒక మాట చెప్ప, ఒకవేళ నీకు అన్యాయం జరిగిందా ప్రార్థన చెయ్యి. నీ జీవితంలో అన్యాయం చేశారా బాధపడద్దు, మన దేవుడు న్యాయము జరిగించే దేవుడు ఆయన. నీకు అన్యాయము చేసిన వారి యొద్ద నుండి ఖచ్చితంగా నా దేవుడు నీకు న్యాయము జరిగిస్తాడు ఆయన. అయితే నీవు వాళ్ళకి తీర్పు తీర్చొద్దు, నువ్వు మౌనంగా ఉండిపో, ప్రార్థన చేసి వదిలిపెట్టేసి ఖచ్చితంగా ప్రభు తీర్పు తీరుస్తాడు. నా జీవితంలో బోల్డన్ని సాక్ష్యాలు ఇలా ఉన్నాయండి. అనవసరంగా అసలు నా మీద ఏ తప్పిదము లేకుండా నన్ను మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నోరు తెరిచి కూడా మీరు ఎందుకు ఇలా మాట్లాడారని నేను అడగలేదు. ఎందుకు ఇంత అవమానపరిచారు నన్ను, మీకు మీ జోలికి నేను వచ్చానని కూడా ఒక మాట అడగలేదు. మౌనంగా ఉండి ప్రార్థన చేసి వదిలిపెట్టాను. ఈనాటికి దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మీతో చెప్తున్న మాట, అప్పుడు మీరు తీర్పు తీర్చబడరు. మీరు తీర్పులోనికి వెళ్లకుండా దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే మీరు ఎవరిని తీర్పు తీర్చకూడదు. మీ కుటుంబం వృద్ధి చెందాలంటే నీవు ఎదుటి వాడిని ప్రేమించాలి, వానికి మేలే చేయాలి. నీవు కోరుకున్న దానికంటే మరి ఎక్కువగా దేవుని యొద్ద నుంచి నువ్వు పొందాలంటే మొదట ఆయన రాజ్యం మీద దృష్టి పెట్టాలి.
ఈ మూడు కార్యాలు నువ్వు చేసినప్పుడు నిశ్చయంగా అప్పుడు నా దేవుడు నీకు కావలసిన సమస్తమును సమకూరుస్తాడు. అట్టి కృప దేవుడు యావరి మందికి అనుగ్రహించునుగాక. ఆమే.